అరెస్టు ప్రచారంతో ఆయన ముందస్తు బెయిల్కు దరఖాస్తు చేసుకున్నారు. ఈ క్రమంలో తెలంగాణ హైకోర్టు ఆయనకు ఊరట కల్పించింది. ఈ నెల 25 వరకు అరెస్టు చేయొద్దంటూ సిబిఐని కోర్టు ఆదేశించింది. మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో సిబిఐ దర్యాప్తు స్పీడ్ పెంచింది. మొన్నటికి మొన్న కడప ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేసింది దర్యాప్తు సంస్థ. ఇక ఇప్పుడు కడప ఎంపీ అవినాష్ రెడ్డి చుట్టూనే వివేకానంద రెడ్డి హత్య కేసు తిరుగుతోంది. వివేక హత్య కేసులో మొన్నటి వరకు అవినాష్ రెడ్డిని సాక్షిగా విచారించిన సిబిఐ ఆయన్ను సహనిందితుడిగా చేర్చింది. దీంతో ఇప్పటికే తండ్రిని అరెస్ట్ చేయడం, ఆయన్ను సహనిందితుడిగా చేర్చడంతో కేసులో ఉత్కంఠ పెరుగుతోంది. నిజానికి ఆయన్ను ఇవాళ 4 గంటలకు సిబిఐ విచారణ చేయాల్సి ఉంది. కానీ దర్యాప్తు సంస్థ అరెస్టు చేస్తుందనే ప్రచారం జరగడంతో అవినాష్ రెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. అంతేకాదు బెయిల్ పిటిషన్లో పలు అంశాలు పేర్కొన్నారు అవినాష్ రెడ్డి. వివేక హత్యతో తనకు ఎలాంటి సంబంధం లేదని వెల్లడించారు. దస్తగిరి వాంగ్మూలం మేరకు తనను ఇరికించాలని సిబిఐ చూస్తోందని తెలిపారు. నిందితుడిగా చేర్చి అరెస్ట్ చేసే ఉద్దేశంలో సిబిఐ ఉందన్నారు. ఇందులో భాగంగానే గూగుల్ టేక్అవుట్ డేటాను తెరపైకి తెచ్చారని పిటిషన్లో పేర్కొన్నారు. ఒక వ్యక్తి ఎక్కడున్నారో గూగుల్ టేక్అవుట్ డేటా చెప్పలేదని తెలిపారు. 4 ఏళ్లలో అనేక పరిణామాల తర్వాత తనని లక్ష్యంగా చేసుకున్నారని పిటిషన్లో పేర్కొన్నారు. తనని అరెస్ట్ చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోర్టును అభ్యర్థించారు. అలాగే ఒకవేళ అరెస్ట్ చేస్తే బెయిల్పై విడుదల చేసేలా ఆదేశించాలని అవినాష్ కోరారు. మరోవైపు ఈరోజు తెలంగాణ హైకోర్టులో అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్పై వాదనలు జరిగాయి. అవినాష్కు ముందస్తు బెయిల్ ఇవ్వద్దని సిబిఐ తరపున లాయర్లతో పాటు ఈ పిటిషన్లో ఇంప్లీడ్ అయిన సునీతారెడ్డి తరపు న్యాయవాదులు వాదించారు. మొత్తంగా అవినాష్ ముందస్తు బెయిల్ పిటిషన్పై కోర్టులో గంటన్నరసేపు వాదనలు కొనసాగాయి. అవినాష్ను అరెస్ట్ చేస్తారా అని ప్రశ్నించగా అవసరమైతే అరెస్ట్ చేస్తామని సిబిఐ తరపు న్యాయవాది కోర్టుకు వెల్లడించారు. దీనికి అవినాష్ తరపు లాయర్, అవినాష్ ఈ కేసులో 4 సార్లు విచారణకు హాజరయ్యారని, ఎన్నిసార్లు విచారణకు ఆదేశించినా హాజరవుతున్నారని తెలిపారు. ఈ కేసులో ఆయన్ని అక్రమంగా వేధిస్తున్నారు కాబట్టి ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరారు. అయితే హైకోర్టు ధర్మాసనం అవినాష్ రెడ్డికి ఊరట కల్పించింది. ఈ నెల 25 వరకు అరెస్ట్ చేయవద్దని సిబిఐని ఆదేశించింది. సిబిఐ వారి వాదనలు, అవినాష్ రెడ్డి గారి తరఫున వాదనలు, మళ్ళీ సునీత రెడ్డి గారి వాదనలు ముగ్గురు విన్న తర్వాత కోర్టు ప్రైమాఫేసి అతన్ని అరెస్ట్ చేయకూడదని చెప్పని ఇంటీరియర్ ఆర్డర్ ఇచ్చారు. 25 వరకు ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీతో కోఆపరేట్ చేయమన్నారు. అదే కాకుండా సిబిఐ వాజ్ డైరెక్టెడ్ టు గివ్ ఏ క్వశ్చన్ ఎయిర్. ఆ క్వశ్చన్ ఎయిర్కు ఆన్సర్స్ ఇచ్చింది ఆడియో వీడియో దీని కింద రికార్డ్ చేసి మళ్ళీ తుది విచారణ 25వ తేదీకి పోస్ట్ చేశారు. 25వ తేదీ వరకు పిటిషనర్ను అంటే అవినాష్ రెడ్డి గారిని సిబిఐ వారి ముందు హాజరుపడమని చెప్పి డైరెక్ట్ ఇచ్చారు. వివేక హత్య కేసులో సాక్ష్యాల్ని తారుమారు చేయడంతో అవినాష్ రెడ్డి కీలక పాత్ర వహించారని, కాబట్టి ఆయన్ను క్షుణ్ణంగా విచారించాలని సిబిఐ కోర్టుకు స్పష్టం చేసింది. ఇలా సిబిఐ మీద అవినాష్ రెడ్డి ఆరోపణలు చేస్తుండగా ఆయనపై సిబిఐ కూడా పలు ఆరోపణలు చేసింది. మొత్తంగా 4 గంటల తర్వాత వివేక హత్య కేసులో సిబిఐ చాలా దూకుడుగా వెళుతోంది. 30 ఏప్రిల్లోగా తేల్చాలని సుప్రీంకోర్టు ఆదేశించడంతో జోరు పెంచినట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలో అవినాష్ రెడ్డిని కూడా అరెస్ట్ చేస్తారనే ప్రచారం ఊపందుకుంది. కానీ ఆయనకు తెలంగాణ హైకోర్టు ఊరట కలిగించింది. ఒకవేళ సిబిఐ ఆయన అరెస్ట్ చేస్తే ఏపీ రాజకీయాల్లో ఇది కుదిపే అని చెప్పాలి. ముఖ్యంగా ఆయన తండ్రి భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేస్తేనే వైసీపీ శ్రేణులు ఊహించని విధంగా స్పందించాయి. అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసినా వైసీపీ శ్రేణులు వీరంగం సృష్టించే అవకాశం లేకపోలేదు. మొత్తానికి వైఎస్ వివేక హత్య కేసు కడప ఎంపీ అవినాష్ రెడ్డి చుట్టూనే జరుగుతుంది. దీనిపైన ఇవాళ ఇన్సైట్లో చర్చిద్దాం. ఇన్సైట్లో మనకి ప్రస్తుతానికి వైసీపీ అధికార ప్రతినిధి షాకిర్ గారు అందుబాటులో ఉన్నారు. షాకిర్ గారు నమస్తే అండి, వెల్కమ్ టు బిగ్ టీవీ స్టూడియోస్. ఏంటండి మొత్తం అవినాష్ రెడ్డి ఇష్యూ, అవినాష్ చుట్టే తిరుగుతుంది ఈ వివేక హత్య కేసు మొత్తం సంబంధించి, ఏంటి ఎట్లా చూస్తారు దీనంతా? నమస్తే అండి, బిగ్ టీవీ యాజమాన్యానికి మరి యాంకర్కి, ప్యానెల్లో ఉన్న మిత్రులకు కూడా. ముఖ్యంగా మీరు చూసుకుంటే ఎప్పుడైతే వివేకానంద రెడ్డి గారి హత్య జరిగిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు సిబిఐని బ్యాన్ చేసినప్పుడు సిట్ అనేది ఏదో వేశారు, నామమాత్రంగా జరిగింది, ఆయనకు చిత్తశుద్ధి లేదు కాబట్టి అది అక్కడ కనుమరుగైపోయింది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత సిబిఐని బ్యాన్ తీసేసిన తర్వాత సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సిబిఐకు విచారణ ఇవ్వడం జరిగింది. అయితే సిబిఐ ఎలా చేస్తుందంటే, ఇది ఒక ఎంక్వైరీ ఏజెన్సీలా కాకుండా పక్షపూరితమైన కేవలం ఒక కోణంలో మాత్రమే దర్యాప్తు చేయ 3 సంవత్సరాల నుంచి దర్యాప్తు కొనసాగిస్తుంది. ముఖ్యంగా తీసుకుంటే అంతకుముందు ఈ ఏదైతే ఈ కేసు విచారిస్తున్నటువంటి బృందానికి నేతృత్వం వహిస్తున్న ఎస్పీకి ఆడినటువంటి రామ్ కుమార్